प्रपंच जगे परणा मीद अवतल वाल तुम्हें एदो मबड़ता वास्तवे इधे ना कर्म मन कर्म का कर्म मन राष्ट्रा की मुख्यमंत्री वर्वा राष्ट्रा की शनि पटा ऐरन लग तैयार व्यवस्था नाशन चशा आवस्था नाशनमे राष्ट्र प्रति पट्टी पीड़ित संक्षोभाले मोने बाजुडे बाजुडे पेट्टाम कानी बाजुडे बाजुडे कंटे इंका चाला विषयालु बाजुडे बाजुडलो अक्वारंगा उन्ना दानिकंटे मिंचिन समस्यलु इंदुलो उन्नायि आ विषयालु कूडा मात्लाडालनि उद्देशंतोने ई नेल नुंचि इदें कर्म मन राष्ट्रानिकरे कार्यक्रमानिकि श्रीकारं चुट्टां दानिकि करेक्ट सरिपोये उदाहरण अक्वा रंगम एवरैते चेपलु रोयलु पेंचे रैतांगं प्रभुत्वं यॊक्क धन दाहानिकि अहंकार धोरणिकि चेतगानि दद्दमतनानिकि ఈ రోజు మీరందరూ బలైపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడైతే రోజు రోజుకు బ్రహ్మాండంగా పెరుగుతున్నటువంటి రంగం ఈ రోజు ఏమవుతుంది ఇప్పుడే అన్నారు కడాల 4 రూపాయలు సంపాదించడానికి అక్వాకు పోయే సమస్య నుంచి చెరువు దూకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఆ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అని బాధపడే పరిస్థితికి వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రంగం కూడా ఏ విధంగా సంక్షోభానికి వచ్చిందని ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ అన్ని తప్పుడు విధానాలు అన్ని తప్పుడు ఆలోచనలు ఈ నిర్ణయం చేస్తే రాబోయే రోజుల్లో దీని వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయని అర్థం చేసుకోకుండా తెలివి కూడా లేకుండా నేను ఏం చేసినా అదే శాసనన ఉద్దేశంతో ఇష్టానుసారంగా చేసి ఈ రైతులకు మరణ శాసనం రాసే పరిస్థితికి వచ్చారు అది నా ఆవేదన నా బాధ నేను అడుగుతున్న ఒకే మాట ఆ రోజు మీరందరూ ఉన్నారు కుండ రైతాంగం అంతా 2014లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కష్టాలు చూసిన తర్వాత అంచెలంచెలుగా నిర్ణయాలు చేశాను ప్రతి సంవత్సరం 30% అక్వా రంగంలో గ్రోత్ తీసుకొచ్చి దేశంలోనే 60-70% చేపలు గాని రొయ్యలు గాని ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది నా గర్వం ఏమైంది దానికి ఈ రోజు నువ్వేం చేసావు ఎందుకు చేయాలి ఆ రోజు ఉంటే పాలసీలను కంటిన్యూ చేస్తుంటే దానికంటే ఇంకా ప్రయోజనాలు వస్తా ఒకటి రెండు తీసుకొచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజు మీరు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఈ రోజు మీరు చేసిన నిర్ణయాలకి ఖర్చులు 2 రెట్లు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది దీనివల్ల అక్వా రంగం కుదేలేపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఫీడ్ ఉంది మొత్తం పెరిగిపోయింది మందులు ఉన్నాయి పెరిగింది కరెంట్ బిల్లులు ఎవడిమ్మన్నా నిన్ను నేను 2 రూపాయలు ఇస్తా అన్నాను నా మీద పోటికి రూపాయి 50 పైసలు అన్నావు ఇచ్చావా సరిగా ఇవ్వకుండా 2 రోజులు నాటకాలాడి ఈ రోజు నువ్వు చేసిన పని 3 రూపాయలు 86 పైసలు చేసావు 80% రైతులకు 3 రూపాయలు 86 పైసలు పడతా ఉంది నేను ఆ రోజు 4 రూపాయలు 62 పైసలు ఉంటే 2 రూపాయలు తీసుకొచ్చి యూనిఫామ్ గా ఎక్కడ అక్వాలైతున్నా ఫ్రీ వాళ్ళందరికి ఇచ్చాను ఎందుకు మార్చావు ఎవడు మార్చమన్నా నిన్ను చేతనైతే మారిస్తే ఆ మాటకు స్టిక్ ఆన్ కావాలి కష్టాలు వచ్చినా చేసే పరిస్థితిలో ఉండాలి నువ్వు చేయలా ఈ రోజు మళ్ళీ 3 రూపాయలు 86 పైసలు పెంచి ఎక్కడికక్కడ రైతాంగం నడ్డి విధి చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎంఎస్పి ఎన్ని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ముఖ్యమంత్రి ఏలాంటి స్వార్థం లేకుండా సోలామో లేకుండా డబ్బులు లేకుండా ఈ పని చేయడు
అది మన దౌర్భాగ్యం. ఎక్వా రంగంలో ఏదో జరిగిపోతా ఉంది. ఎక్వా రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదను. లేకపోతే ఈ మధ్యలో కొత్తగా ఒక నినాదాన్ని అందుకున్నాను. ఎక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మరలాగనే ప్రాసెసర్స్ నుంచి ఈ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందని ఇలాంటి ఒక రకమైనటువంటి అబద్ధాన్ని సృష్టించి ఇదే నిజమని చెప్పి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ముఠా మాఫియా ఓ మాఫియాలా తయారైనటువంటి యెల్లో మీడియా పత్రికలు ఛానళ్ళు దీనిలో అదే పనిగా ఒకటే ఇంకా నిరంతరం ఈ ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద కొద్దిసేపు మాట్లాడాలని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఇందులో నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ విద్యుత్ సబ్సిడీ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన అయ్యా చంద్రబాబు గారు మీరు ఒక్కసారి గమనిస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-15 సంవత్సరానికి గాను మీరు అధికారంలోకి వచ్చారు. 2018-19లో మీరు 19-20లో మీరు దిగిపోయారు. మీరు ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 4 సంవత్సరాల 6 నెలల పాటు మీరు ఒక యూనిట్ 3 రూపాయలు 80 పైసలకి ఇవ్వడం నిజం కాదా? ఇది మీరు నిజంగా చెప్పండి. మీరు 3 రూపాయలు 80 పైసలకు మీరు 4 సంవత్సరాల 6 నెలల కాలం పాటు ఎలక్ట్రిసిటీని ఎక్వాకి సప్లై చేయటం నిజం కాదా? మరి అలాగనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అన్ని రంగాల్లో ఇబ్బందులు తెలుసుకోవడం కోసమని పాదయాత్ర చేసుకొని ఆయా ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి సమయంలో ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్వా రంగానికి యూనిట్ రూపాయిన్నరకే మేము సరఫరా చేస్తాము అని. ఇది నిజం కాదా? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారో వెంటనే నువ్వు ముందుకు వచ్చేసావు. ఇదిగో నేను కూడా పవర్ సబ్సిడీ ఇస్తాను, యూనిట్ 2 రూపాయలకే సరఫరా చేస్తాను అని చెప్పి నువ్వు ముందుకు వచ్చావు. దాని అర్థమేంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వలన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ వలన ఆ రోజు మీరు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అనౌన్స్ చేశారే తప్ప మీకు రైతుల పట్ల, ఎక్వా రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కానీ ఎలాంటి ప్రేమ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీకు ప్రేమ ఉండుంటుంది. మొన్న 5 సంవత్సరాలు మీరు చేశారు, అంతకు ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, అప్పటి నుంచి కూడా ఎక్వా రంగం ఉంది కదా. మరి ఏ రోజైనా ఎక్వా రైతులకి మీరు ఒక్క రూపాయి సబ్సిడీ రూపంలో ఇచ్చిన పరిస్థితి ఉందా? అంతటి తాగిపోలేదు మీరు. 2 రూపాయలు సబ్సిడీ ఇస్తాను, 2 రూపాయలకే యూనిట్ ఇస్తానని చెప్పి మరి 1 రూపాయి అయినా మీరు డబ్బులు రిలీజ్ చేశారా? బ్యాక్ ఎండ్ సబ్సిడీ అని చెప్పి ఈ ప్రభుత్వం 2019-20లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి బకాయిలు సుమారుగా 335 కోట్ల రూపాయల బకాయిల్ని మేము తీర్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1 రూపాయి అయినా సరే నీ హయాంలో ఎక్వా రంగానికి సబ్సిడీ రూపంలో మీరు రిలీజ్ చేశారని నేనైతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పెట్టిన బకాయిలు 330 కోట్లతో పాటు 19-20, 20-21, 21-22 మా 3 సంవత్సరాలు ప్లస్ మీరు పెట్టిన బకాయి 18-19 బకాయి 330 కోట్లు కలిపి సుమారుగా 2600 కోట్ల రూపాయల్ని ఎక్వా రైతులకి పవర్ సబ్సిడీ కింద మేము ఖర్చు చేశామని సందర్భంగా చంద్రబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు మాయ మాటలు చెప్తే, నువ్వు వచ్చి అబద్ధాలు చెప్తే, నువ్వు వచ్చి నాటకాలు వేస్తే నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్వా రైతులకు లేదు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం, మీ మాఫియా మీడియాని తెచ్చి మీ ముందు కూర్చోబెట్టుకున్నాం, వాళ్ళందరితో ఇష్టానుసారం మాట్లాడిస్తూ ఉన్నాము. నిజంగా నీకు సిగ్గు లజ్జగాని ఉంటే
సిగ్గు లజ్జగాని చంద్రబాబు నీకుంటే ఇదిగో నా హయాంలో నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఇన్ని రూపాయలు నేను వీళ్ళకి సబ్సిడీ రూపంలో ఎలక్ట్రిసిటీ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఇన్పుట్స్ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఫీడ్ కోసం అని చెప్పి ఎంత సబ్సిడీ ఇచ్చాను, లేకపోతే ఇంకొకటి 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 చెప్పగలవాను? ఏమి నిన్న ఎక్కువ సదస్సును పెట్టినటువంటి నీవు నీవు చేసిన ఘనకార్యాల గురించి ఎందుకు నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఒక ఆతృత ఒక దుగ్ధ తప్ప నీ మాటల్లో మరొకటి కనిపించడం లేదని ఈ సందర్భంగా నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను.